ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. ఏ నా ముందు ఏంటంటే ఒక అపరంజి బొమ్మ అందాల బొమ్మ ఉన్నారు. మీకు ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందండి సీరియల్? నేను కన్నడలో ఒక సీరియల్ చేశాను, అది అయ్యాక కానీ ఇది నాకు చాలా ఛాలెంజింగ్ గా ఉంది. వెండి తర్వాత స్క్రీన్ మీద ఎప్పుడు వస్తారండి? ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే వీళ్ళ గురించి ఏం చెప్తారు? కృష్ణ గురించి కానీ, మహేష్ గురించి కానీ. హాయ్ హలో, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడర్ మీడియా. ఏ నా ముందు ఏంటంటే ఒక అపరంజి బొమ్మ అందాల బొమ్మ ఉన్నారు. సో ఆవిడ ఏంటంటే ఆవిడ చూస్తే చాలా పాజిటివ్గా ఉన్నారు, కాకపోతే నెగిటివ్ రోల్ చేస్తున్నారు. నెగిటివ్లో ఐ మీన్ ఏంటంటే అందరినీ భయపెడుతున్నారు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తిట్టుకుంటున్నారు, ఇట్లా ఉంటుంది ఏంటని తిట్టుకుంటున్నారు, కానీ అందరూ ఆదరిస్తున్నారు. ఐ మీన్ సీరియల్లో రోల్ ఇలా ఉందని తిట్టుకుంటున్నారు. సో ఒకసారి అశ్విని గారు ఉన్నారు మనతోటి. సో ఆవిడని అడిగి ఆవిడ గురించి మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం? హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సో మీకు ఈ ఆఫర్ ఎట్లా వచ్చిందండి సీరియల్? నేను కన్నడలో ఒక సీరియల్ చేశాను, అది అయ్యాక రాధమ్మ కూతురులో ఒక ఆఫర్ వచ్చింది. అయితే అది అయిన వెంటనే నాకు శుభస్తే శీఘ్రం ఆఫర్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ రోల్ అని చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్? సో లేదు, నాకు అలా అని ఏమి లేదు. సో పాజిటివ్ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను, నెగిటివ్ అయినా చేస్తాను, కానీ ఇది నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంది. సో ఎవ్రీడే కొత్త కొత్త సిరీస్ వస్తుంటాయి, సో ఛాలెంజింగ్గా బాగుంది. ఓకే, అంటే బయట తిట్టుకుంటున్నారు కదా, ఎంత నెగిటివ్ ఉన్నారని అనిపిస్తుంది? అనిపిస్తుంది. సో ఏం చేయలేము. సో ఆ ఒక క్యారెక్టర్కి మేము 100% ఇవ్వాలి కాబట్టి నేను 100% ఇస్తున్నాను. వాళ్ళు తిట్టుకుంటున్నారంటే అర్థమైపోయింది మిమ్మల్ని. వాళ్ళు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు నన్ను అని. సో అది చాలు. ఓకే, సో మీ డ్రీమ్స్ ఏంటండి? యూజువల్ నా డ్రీమ్ ఉండింది యాక్టర్ అవ్వాలి అని ఉండే. సో ఇట్స్ ఫుల్ఫిల్. ఓకే, వెండి తర్వాత స్క్రీన్ మీద ఎప్పుడు వస్తారండి? సో షూర్, ఏదైనా మంచి ఆఫర్ వస్తే ఖచ్చితంగా. ఉన్నారా అంటే ఫేవరెట్ యాక్టర్ ఎవరు మీకు క్రష్ ఉంటుంది కదా? సుదీప్ సార్. సుదీప్ సార్ చిన్నప్పటి నుంచి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో అట్లీస్ట్ వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఒక ఆశ. ఓకే, అంటే కలిసారా ఎప్పుడైనా? లేదు, ఇంకా ఛాన్స్ రాలేదు. సో వెయిటింగ్, వస్తే ఖచ్చితంగా కలుస్తా. ఇప్పుడు తెలుగులో? తెలుగులో అంటే మన స్టైలిష్ సార్, అల్లు అర్జున్ సార్. ఓకే ఓకే, ఆయన్ని ఐ మీన్ మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అల్లు అర్జున్. రీసెంట్గా పుష్ప. ఓకే, ఒక డైలాగ్ చెప్తారా? మీ నోట్ అంటే వినాలనిపిస్తుంది. సుదీప్ సార్ది? సుదీప్ సార్ది టక్క నడితే ఎలా చెప్పగలం. వాళ్ళది మూవీస్ చాలా బాగుంటుంది నాకు. సో యూజువలీ ముస్సంజే మాతు, హోప్స్ ఆఫ్ మీకు తెలుసు, దాంట్లో సాంగ్స్ చాలా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి. ఒక సాంగ్ పాడండి. సీరియస్లీ నాకు కోల్డ్ ఉంది, వద్దు, ఇప్పుడే తిట్టుకుంటున్నారు తర్వాత. ట్రై చేయండి ఒక సాంగ్, ఇంకా బాగా మీలో ఉన్న అది కూడా వస్తుంది. చాలా కోల్డ్ ఉంది నా వాయిస్ లో మీకు తెలుస్తుంది. ఓకే ఓకే, ఈ జీలో ఎట్లా వచ్చింది మీకు ఆఫర్? ఎట్లా వచ్చింది? నేను కన్నడ సీరియల్ చేశాక నాకు కాల్ వచ్చింది, రాధమ్మ కూతురులో ఇలా ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా అని. సో నేను ఓకే అని యాక్సెప్ట్ చేశాను, బికాజ్ లాంగ్వేజెస్ కన్నడ అయిన వెంటనే తెలుగు వచ్చింది అంటే నాకు చేయాలని ఉండేది ఆశ. సో ఓకే చేస్తాను అని చెప్పాను. సో అలాగే వచ్చి తెలుగు రాధమ్మ కూతురు అయిన వన్ డే నాకు ఈరోజు షెడ్యూల్ లాస్ట్ నా క్యారెక్టర్ నాకు ఈవినింగ్ కాల్ వచ్చింది, శుభస్య శీఘ్రం దీలో ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా లుక్ టెస్ట్ రండి అని చెప్పి. సో ఓకే అని చెప్పాను. సో అంతా ఫైనల్ అయింది. మనకని ఉండేది ఎప్పుడన్నా కానీ మనకి వస్తుంది. ఇప్పుడు ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు వేరే నచ్చిన క్యారెక్టర్ ఏది? నాకు నచ్చింది అంటే నాకు కృష్ణ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఎక్కడ ఏదే ఒక మిస్టేక్ అయినా కూడా టక్కన అక్కడ ఉంటుంది తను. సో తన క్యారెక్టర్ నచ్చుతుంది. ఓకే, అంటే వీళ్ళ బాండింగ్ సీరియల్లో ఒక వన్ వర్డ్ లో చెప్పాలంటే వీళ్ళ గురించి ఏం చెప్తారు? కృష్ణ గురించి కానీ, మహేష్ గురించి కానీ. కృష్ణ షీస్ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. మహేష్ కూడా మంచి సపోర్టివ్ యాక్టర్, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, అంటే ఎప్పుడైనా అనిపిస్తుందా ఇలాగంటే ఆర్టిస్ట్ అవడం వల్ల ఫుల్ బిజీ ఉంటుంది కదా ఇంట్లో,
ఐ మీన్ ఇంట్లో పేరెంట్స్ తోటి అది ఎక్కువ కలవలేకపోతున్నాను, ఫ్రెండ్స్ తోటి అది బయటకు వెళ్ళలేకపోతున్నాం ఇప్పుడు అనిపించింది. ఫ్రెండ్స్ తో అంతగా లేదు కానీ ఫ్యామిలీని మిస్ చేసుకుంటాం. 15 డేస్ ఇక్కడ ఉండే టైంలో అది చాలా మిస్ చేసుకుంటాను, మమ్మీని డాడీని. సో హోమ్ ఫుడ్ చాలా ఫుడ్ ఇక్కడ హైదరాబాద్ లో మీకు బాగా నచ్చింది? హైదరాబాద్ లో బిర్యానీ చాలా బాగా నచ్చింది. ఓకే, అంటే చాలా మంది ఏంటంటే బయట ఉన్న వాళ్ళు సీరియల్లో పలానా ఆర్టిస్ట్ ఓకే పలానా డ్రెస్ వేసుకుంది అది తీసుకోవాలి మేము, పలానా శారీ కట్టుకుని వేసుకున్నారు అని ఉంటుంది కదా. సో అట్లా అంటే మీ కాస్ట్యూమ్స్ గురించి తెలుసుకోవాలని, చాలా మీ ఓన్ కాస్ట్యూమ్సా లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళదా? లేదు, యూజువల్లీ నాది నేను వేసిన అన్ని కాస్ట్యూమ్స్ నా ఓన్ కాస్ట్యూమ్సే ఉంటుంది. ఓకే, అంటే కంటిన్యూటీ అవి ఉంటాయి కదా? అన్ని ఓన్ కాస్ట్యూమ్సే నాది, నేనే కొనుక్కొని నా స్టైల్ నేనే ఇచ్చేసుకుంటున్నాను. ఓకే, అంటే మీ లైఫ్ ఎట్లా ఉంటుంది, రొటీన్ ఎట్లా ఉంటుంది, అంటే మార్నింగ్ ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత నుంచి ఈవినింగ్ వరకు? మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి మైండ్ ఫుల్ ఫ్రీగా ఉంటుంది, ఓకే ఈరోజు షూట్ ఉంటుంది అని చెప్పేసి. షూట్ ఉంది అంటేనే ఒక హ్యాపీనెస్, షూట్ లేదు అంటే అయ్యో ఈరోజు షూట్ లేదా అని మైండ్కి ఒకలా సాడ్ మూమెంట్ వచ్చేస్తుంది. నాకు వర్క్ అంటే చాలా ఇష్టం. మార్నింగ్ ఇక్కడ వచ్చిన వెంటనే సో అలాగే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా డే ఎండ్ అవుతుంది అనేది కూడా మాకు తెలియదు, అంత ఈజీగా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఈవెన్ సంథింగ్ ఏమైనా సాడ్నెస్ ఉంటే కూడా షూటింగ్ లో ఉండదాన్ని బట్టి మనకు అదేమీ గుర్తురాదు. సో మైండ్ ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం యాక్టింగ్ లోనే ఉంటది. ఎప్పుడైనా కోపం వచ్చిందా, నేను వద్దు ఈ క్యారెక్టర్ చేయను అని? లేదు లేదు లేదు, చాలా ఇష్టపడి చేస్తున్నాను నేను ఈ క్యారెక్టర్. అంటే సరదా కూడా అంటే ఏమైనా ఒక పెద్ద పెద్ద డైలాగులు ఉన్నప్పుడు సో ఈ డైలాగ్ మీరు ఎట్లా చెప్పాలన్నప్పుడు బాయ్ ఇంత పెద్ద డైలాగ్ ఎట్లా? యాక్చువల్లీ దానికి మా టీమ్స్ నా టీమ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈవెన్ ఐఎమ్ నాట్ తెలుగు, సో కన్నడ లాంగ్వేజ్ కాబట్టి నాకు తెలుగు అంత టక్కని రాదు. స్టార్టింగ్ లో అంతా చాలా కష్టం అయ్యేది. సో వాళ్ళు అంత పేషెన్స్ నుంచి చెప్పించేవాళ్ళు, సో వాళ్ళ నుంచి ఇప్పుడు నేను ఈజీగా తెలుగు మాట్లాడుతున్నాను. కన్నడలో నచ్చిన ఒక డైలాగ్ చెప్పండి. కన్నడదల్లో ఉంది డైలాగ్, కన్నడదల్లి ఉంది డైలాగ్, నీవు సడన్ ఆగి హేళ్ళని హేగ హేళ్ళి. సో ఓకే, నేను లాస్ట్ అల్లి హేళ్ళదుకు ట్రై మాడ్తీని నేను పాడుతా. అంటే చాలా మంది క్యూట్ క్యూట్ గా మీరు చెప్తున్న డైలాగ్ వినాలని చూస్తున్నారు, ఏదైనా ఒక సినిమా డైలాగ్ అట్లా ఏదన్నా? ఇప్పుడు మీరు టక్కన అడిగారు కదా నాకు గుర్తు రావట్లేదు, నేను చెప్తాను ఎండింగ్ లో ఖచ్చితంగా. ఓకే, అంటే ఇంకా అంటే సినిమాలు చేద్దామని ఉందా లేకపోతే ఇట్లా సీరియల్లోనే ఉండాలని ఉంది? కానీ మంచి ఆఫర్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. క్యారెక్టర్ మంచిగా ఉండాలి, ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి ఈ క్యారెక్టర్ లాగా, ఇంకా మంచిది వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. అది పాజిటివ్ కానీ నెగటివ్ కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, అంటే మీరు స్టోరీ సెలెక్షన్ ఓకే అన్న క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారు? ఆ స్టోరీలో ఉండే ఒక థీమ్, ఆడియన్స్ కి ఇది రీచ్ అవుతుందా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, సో ఎలా యాక్సెప్ట్ చేస్తారు, దాని నుంచి నాకు పాజిటివ్ కానీ నెగటివ్ కానీ ఎలా నాకు ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఖచ్చితంగా. అంటే అది అందరిని అడిగేది, సినిమా అంటే అందరికి ఇష్టం ఈ ఫీల్డ్ అంటే, బట్ మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఏదో ఒకటి ఏదో ఒక సిచ్యువేషన్ అనిపిస్తుంటది కదా, నేను సినిమాలకు వెళ్ళాలి మోడల్ అవ్వాలి అనిపిస్తుంటది, అట్లా మీకు వచ్చిన? అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి సుదీప్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ మూవీస్ చూస్తూనే నేను పెరిగింది, అది అయ్యాక రియాలిటీ షోస్ వచ్చేది కన్నడలో. సో అదంతా చూసి నాకే ఇంట్రెస్ట్ వచ్చింది, నేను పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అలా 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 ఇంట్రెస్ట్ వచ్చింది, సో ఆడిషన్స్ ఇచ్చాను, అలా సెలెక్ట్ అయ్యి ఈరోజు తెలుగు. రెండింటికి సిమిలారిటీ అనిపిస్తుంది మీకు? అంటే ఎక్కడైనా యాక్టింగ్ అదే, సో అక్కడ కూడా అదే ఇక్కడ అదే, సో అక్కడ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు, అక్కడ ఓన్ కాబట్టి ఇక్కడ కూడా ఓన్ చేసుకుంటున్నారు. రెండింటి గురించి సిమిలారిటీస్? సిమిలారిటీస్ అంటే లాంగ్వేజ్ సిమిలారిటీ, అక్కడ కన్నడ ఇక్కడ తెలుగు అంతే, ఎక్కడైనా వర్క్ అదే అంతే. ఓకే, ఒక డైలాగ్ ఏమన్నా కన్నడలో ఉంది డైలాగ్? కన్నడలో. ఓకే, ఇది నన్ను కన్నడ ఆడియన్స్ గే అండ్ తెలుగు ఆడియన్స్ గే, నా నిమ్మోరు నీవు నమ్మోరు, కరెక్ట్ గా సూట్ అవుతాయి. సూపర్ సూపర్ సూపర్, అంటే నేను మీ వాళ్ళే మీరు నా వాళ్ళు అని చెప్తున్నారు అంతే కదా. ఓకే, అంటే మీ డ్రీమ్ రోల్ ఏం? నాకు డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ ఇప్పటికీ ఛాలెంజింగ్ అది చేయాలి ఎప్పటికైనా. నాకు సుదీప్ సార్ తో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, వాళ్ళతో అని కాదు ఒక స్ట్రాంగ్ ఎలా రావాలి అంటే నేను ఆ క్యారెక్టర్ నాకే ఉంది అని అనిపించాలి నాకు. సో అలాంటి క్యారెక్టర్ వస్తే రోల్ అయినా చేస్తారు, సిస్టర్ రోల్ అయినా చేస్తారు, ఆ స్ట్రాంగ్నెస్ ఉండాలి ఆ క్యారెక్టర్ లో. సిస్టర్ రోల్ అంటే కూడా హౌ టు టెల్, స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే, సో ఆ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా టక్కన ఆడియన్స్ రీచ్ అవుతుంది అంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే,
అంటే మీకు ఎట్లా అంటే ఇష్టం ఏంటని అంటే చాలా మంది అనుకుంటుంటారు కదా, సో ఎట్లా ఉంటే ఇష్టం మీకు? అర్థం కాలే మీకు నార్మల్ గా, సో ఇలా ఉంటే మీకు ఇష్టం అని ఉంటుంది కదా మీకు డ్రీమ్ బాయ్ కాబోయే మీ గురించి. డ్రీమ్ బాయ్ గురించి అంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి చాలా మందికి మీరు నచ్చుతారు, సో మీకు అట్లా ఉంటే నచ్చుతారని మీకు ఏముంది? మీకు చాలా పాజిటివ్ గా ఉండాలి అండ్ నా ఒక కెరియర్ కి చాలా సపోర్ట్ చేయాలి. ఓకే, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తేను నేను ఉన్నాను అని చెప్పాలి. ఓకే, సో బియర్డ్ ఉండాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు చిన్న క్వశ్చన్ ఏంటంటే అంటే మీకు ఇది ఇబ్బంది కాదనుకుంటున్నాను, మీకు సీరియల్ ఆఫర్ సినిమా ఆఫర్ రెండు వచ్చితే ఏ సెలెక్ట్ చేసుకుంటారు మేడం? ఆఫ్ కోర్స్ మూవీ. మూవీ ఎందుకంటే ఇప్పుడు సీరియల్స్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, సో సినిమా ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, సో సినిమా నెక్స్ట్ స్టెప్, అది నేను స్టార్ట్ చేస్తాను. అది రెండిట్లో ఏదో ఆప్షన్ వచ్చినా ఐ గో ఫర్ మూవీ. ఓకే 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 అండి, నైస్ టు టాక్ టు యు. ఓకే, యా ఇది మన శిఖరా అశ్విని గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్. Bye.